కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ సీఈఓ ఆధార్ పూనావాలాకు ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ సెక్యూరిటీ కింద 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఒకరిద్దరు కమాండోలు ఉంటారు కూడా. తన వ్యాక్సిన్ ధర విషయంలో ఆధార్ తీసుకున్న నిర్ణయంపై పలు విపక్షాలు మండిపడ్డాయి. ఇది అత్యధికంగా ఉందని, వన్ వ్యాక్సిన్ వన్ ప్రైస్ ఉండాలని డిమాండ్ చేశాయి. ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి గట్టి మద్దతుదారుడు అయినందున ఆయన కేంద్రానికి తక్కువ ధరకు వ్యాక్సిన్ విక్రయిస్తున్నారని పరోక్షంగా ఆరోపణల్లో కొందరు దయ్యబట్టారు. తమ టీకా ముందు డోసు 400 రూపాయలకు అమ్ముతామని ఆధార్ పూనావాలా ప్రకటించారు. అయితే తాజాగా ఈ ధరను డోస్ 300 రూపాయలుగా నిర్ణయించినట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇది 25% తగ్గించినట్టు ఆయన వివరించారు. కాగా కేంద్రానికి తాము తగ్గించిన ధర 150 రూపాయలు పరిమిత కాలానికి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నిజానికి సగటు ధర 1500 రూపాయలని, కానీ మోదీ ప్రభుత్వం అభ్యర్థనపై తాము సబ్సిడీ రేటు ఇస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్ పేరు చెప్పి లాభాలు అర్జించాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. మరి సూపర్ ప్రాఫిట్స్ను మేం కోరడం లేదన్నారు ఆయన. ఏది ఏమైనా తమ డోసు 300 రూపాయలుగా నిర్ణయించామని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని పూనావాలా తెలిపారు. కాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి ప్రస్తావించకుండా అమెరికా నిపుణుడు వైట్ హౌస్లో మెడికల్ చీఫ్ పాసి కోవాక్సిన్ టీకా మందుకు కోవిడ్ శక్తిని తగ్గించే సత్తా ఉందని చెప్పడం విశేషం. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్ని ఉత్పత్తి చేస్తుంది. మున్ముందు దీన్ని 1 కోటి డోసులను పెంచాలన్నది ఈ సంస్థ లక్ష్యమట.